నా వద్ద అఖండ సంపదలున్నాయి, అంతులేని నిధి నిక్షేపాలున్నాయి. వాటిని నువ్వు ఆనందంగా అనుభవించు, ఆప్యాయంగా అందరికీ పంచు అంటుంది ప్రకృతి. నేలమీది నీటిని ఆవిరు రూపంలో రప్పించుకునే భాస్కరుడు జలరాశిని తన స్వార్థానికి అంటిపెట్టుకోడు, కారుమబ్బుల పరదాలు వేస్తాడు, గాలిదేవుడితో కలిసి ఘనమైన జల్లుగా కురిపిస్తాడు. తాను పొందిన వాటిని తన సాటివారితో పంచుకునే గుణం ప్రకృతిలో ఉంది. పూలను పండ్లను ప్రసాదించే వృక్షాలు, ప్రాణికోటికి పంట పొలాలకు దాహార్తిని తీర్చే నదీ నదాలు, ఇలా ఎక్కడ చూసినా ఏ తావులో అన్వేషించినా మనకు కనిపించే ఏకైక సందేశం ఇదే. ఈ స్ఫూర్తిని ఆలంబనగా తీసుకొని సాటివారి పురోగతికి సహకరిస్తున్న సంస్థ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్, యుఎస్ఏ. 10 మందికి సేవే పరమార్థంగా, ప్రజా సంక్షేమమే సదా ఊపిరిగా, తుది శ్వాస వరకు మాట తప్పని మడమ తిప్పని ఆదర్శ నేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సత్సంకల్ప స్ఫూర్తితో 2010న ఆవిర్భవించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్, యుఎస్ఏ. చెక్కు చెదరని సేవా తత్పరతకు బంధువుగా, దాతృత్వపు దయా సింధువుగా, అమెరికాలో తెలుగు తేజానికి ఆత్మీయ ప్రతిరూపంగా, అమెరికా వైఎస్ఆర్ గా పేరుగాంచిన డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారి సువిశాల దృక్పథం ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ కు మూల స్తంభం. కోర్ కమిటీ సభ్యులైన డాక్టర్ రాఘవరెడ్డి గోసల గారి, రాజేశ్వర్ రెడ్డి గంగసాని వారి ఆలోచనలను సాకారం చేసేందుకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆళ్ల రామరెడ్డి గారు అడుగు ముందుకు వేశారు. శ్రీ రమేష్ అప్పారెడ్డి గారు, శ్రీ శివ మేక గారు, విజయ్ బత్తుల గారు వెన్నంటే నడిచారు. ఈ ముగ్గురి సంకల్పానికి ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానులు అందించిన సహాయ సహకారాలే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్, యుఎస్ఏ వ్యవస్థాపక నిర్మాణానికి పునాదులై నిలిచాయి. దివంగత వైఎస్ఆర్ గారు గ్రామీణ నేపథ్యము నుంచి గగనాల అంచుల దాకా ఎదిగిన మహానేత, మానవత మూర్తీభవించిన వైద్యుడిగా, అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని, ప్రజాభ్యుదయాన్ని ఆకాంక్షించే సంస్కారవంతుడైన ప్రజానాయకుడిగా పేరుగాంచిన శిఖర సమానుడు. పచ్చని పల్లెలు, ఆకుపచ్చని పైరు పొలాలు ఆయనకు 2 కళ్ళు. వాటికి వెన్నుదన్నుగా నిలిచే రైతులోకం డాక్టర్ వైఎస్ఆర్ కు అత్యంత ప్రాణప్రదం. అందుకే గ్రామసీమల అభ్యుదయం కోసం, కర్షక జన భాగ్యోదయం కోసం రాజశేఖరుడు అనునిత్యం తపించారు. వారి ఆశయాలకు ఆచరణ రూపమిచ్చే ధ్యేయంతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్, యుఎస్ఏ అత్యంత ఆదర్శదాయక కార్యాచరణ పథకాలను రూపొందించింది. వాటిలో మొదటిది గ్రామాలకు సురక్షితమైన తాగునీటిని అందించే పథకం. ఇందులో భాగంగా చాలా గ్రామాలకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ సమకూర్చింది. 2వది పల్లె ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ. వివిధ గ్రామాల పరిధిలోని ప్రజల ప్రాథమిక ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు వీలుగా పలు మెగా వైద్య శిబిరాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ నిర్వహించింది. 3వది గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి. ఈ బృహత్తర ఆశయ సాధనలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ గ్రామ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేస్తోంది. ప్రతిభావంతులు చదువుకునేందుకు వీలుగా ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. 4వది వృద్ధాశ్రమంలో చేరిన వారికి చేయూత. వివిధ కారణాల వల్ల కన్నవారికి, అయినవారికి,
దూరంగా జీవిత చరమాంకంలో ఆశ్రమాల్లో తలదాచుకుంటున్న వారెందరో ఉన్నారు. వారిలో చాలామంది ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ మానవతా దృక్పథంతో స్పందిస్తోంది. ఆశ్రమాల్లోని వృద్ధులకు చేయూతనందిస్తోంది. ఐదో కార్యాచరణ అనాథలకు అండా. నాన్నవారు లేక కూడు గుడ్డ నీడల కోసం అలమటించే అభాగ్యులకు నిత్యావసర వస్తువులను ధనాన్ని అందిస్తూ మానవుడిలో మాధవుణ్ణి దర్శిస్తోంది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్. ఇంతవరకు పేర్కొన్న వాటికి అనుబంధంగా పల్లె ప్రాంతాలలో పాడుబడిన పాఠశాల భవనాలను రోడ్లను బాగుచేయించడం, సామూహిక భావనను పెంపొందించే వనభోజనాల కార్యక్రమాలను నిర్వహించడం, అశేష ప్రజల విశేష అభిమానాన్ని చూరగొన్న ఆదర్శ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ రాఘవరెడ్డి గోశాల గారి ఆలోచనతో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించుచున్నాము. ఫిలడెల్ఫియా, డాలస్, అట్లాంటా, వర్జీనియా మరియు పలు రాష్ట్రాలలో రక్తదాన శిబిరాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఇప్పటికే వేలాది ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్. జయంతి సందర్భంగా అమెరికాలో వనభోజనాలు, పండ్లు, ఆహార పదార్థాలు పంచడం, పాత వస్త్రాలను సేకరించి అవసరార్థులకు అందించడం లాంటి జనహిత కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహిస్తోంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలకు స్ఫూర్తిదాయక సహాయాన్ని అందిస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా కోసం ప్రవేశపెట్టిన వినూత్న సహాయ పథకం $2 మ్యాచింగ్ ప్రోగ్రాం, తమ గ్రామ ప్రాంతంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నెలకొల్పాలన్న సంకల్పం ఉన్నవారు అందుకు అవసరమైన వ్యయంలో 50% సమకూర్చుకోగలిగితే మిగతా 50% డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు తమ వంతు విరాళంగా చేర్చి గ్రామీణ ప్రాంతాల దాహార్తిని తీర్చే అపర భగీరథ సంకల్పంతో ఆత్మీయ హస్తాన్ని అందిస్తున్నారు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి. అందుకు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి మనమంతా మన గట్టిగట్టి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. రండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వారి సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుందాం. మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారి గ్రామీణ వికాస స్వప్నాలను సాకారం చేసే దిశగా అడుగు ముందుకు వేద్దాం. కర్షకలోక అభ్యుదయంతో గ్రామ స్వరాజ్యాన్ని అక్షరాలా నిజం చేద్దాం. $1 a day ప్రోగ్రాం ద్వారా మీరు కూడా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులవ్వండి. సంవత్సరానికి $365 ఒక అనాథకు చేయూతనివ్వవచ్చు, ఒక నిరుపేద వృద్ధుని కన్నీరు తుడవచ్చు, ఒక పేద విద్యార్థికి చదువు చెప్పించవచ్చు. అలాగే డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారి మ్యాచింగ్ ప్రోగ్రాంతో సురక్షితమైన త్రాగునీరు అందించవచ్చు, ఆరోగ్య శిబిరం నిర్వహించవచ్చు. రండి, కదలిరండి. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే, 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 నమస్తే. వైఎస్ఆర్ పేరు కలకాలం నిలుపుదాం.